ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పూర్తి
ఏదైతే ఇంత సర్పేతం ఉండేనో ఈసారి రాష్ట్ర మొత్తం మీద కూడా 30 లక్షల సర్పేతము కేంద్ర పార్టీ అభిషేకాలు చాలా సీరియస్ అయింది. ప్రతి నెల కూడా ఈ సర్పేత కార్యక్రమాన్ని సర్వేక్షించడానికి కేంద్ర నాయకత్వం కూడా పదిసారి 10 జిల్లాలు వచ్చే పరిస్థితి. దీని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎన్నో రోజులు నుంచి కష్టపడుతున్న మన చేతి కంటే కూడును కూడా లాక్కపోయి ఇక మనం ఉపేక్షించేది లేదు. పార్టీ కర్మ చేయడం పనిచేయవలసిన అవసరం ఉంది. దయచేసి ఇక మొక్కుబడిగా చేస్తామన్న పరిస్థితికి పోకండి. ఈ 2-3 సంవత్సరాలు సీరియస్ గా పనిచేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారం చాలా మంది విశేషాలు చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ రావడానికి అవకాశం ఉంది. ఓపెన్ గా చెప్తాను, టీఆర్ఎస్ మంత్రి నాకు మాకు పెళ్లిలో కలిసి చాలా మంచి మిత్రులు మోహన్ రాబోయే రోజు మీ అన్న 50 మంది చుట్టూ టీఆర్ఎస్ లో ఉండగా అంటారు. ఎంత వెగుతూ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల, కేసీఆర్ ఆలోచన విధానం పట్ల, కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల పట్ల మంత్రి వర్గంలో ఉన్నది ఏ ఒక్కరోజు కూడా ఈ రోజు దాకా కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పాపాలు ఏం చేస్తున్నారో. మంత్రులకు నామ మాత్రం మంత్రులుగా పనిచేస్తా ఉన్నారు. ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. ఆ కుటుంబ సభ్యులు ఆ నలుగురు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో మరో వ్యక్తి మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి పోవాలి. పోవాలంటే మనం అందరం పనిచేయవలసి వస్తుంది. మనము మామూలు పని చేయడం మర్చిపోండిగా. చొక్కా విప్పుకొని కలర్ ఎగ్నేసి చెయ్యి మనిషి పనిచేస్తే తప్ప మనము ఆఖరి స్థానానికి చేరుకోలేదు. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ఈ యొక్క మెంబర్షిప్ చాలా సీరియస్ గా తీసుకోండి. దయచేసి ఇన్ని రోజులు చేసిన కష్టాన్ని మనము తిరిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మనం బాధ పెట్టే జిల్లా తూర్పు తెలంగాణలో 3 జిల్లాలలో విజయం సాధించి 3 పార్లమెంట్ జిల్లాలో విజయం సాధిస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా మంచి కార్యక్రమం ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేసిన మన కష్టము మన పంట కళ్ళముందుంది. దీన్ని కోసుకొని పట్టించుకునే సమయం ఆసన్నమైంది. దీన్ని మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క 2-3 వారాలు ఈ సభ్యత నామోదు పూర్తి అయ్యే వరకు పూర్తి సమయం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు. అదేవిధంగా మన పార్టీ మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో ఉందంటే మరి అన్ని పార్టీల కంటే పెద్ద స్థాయిలో మనం ఉన్నామంటే దానికి ఏదైతే మనం నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ ఉందో అది ఏ పార్టీకి కూడా లేనటువంటి ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ మన పార్టీకి ఉంది. మరి ఆ విధంగా నిర్మాణం చేస్తున్న వ్యవస్థను మరి ఇప్పుడు దానికి ముఖ్యం సభ్యత్వం. మరి సభ్యత్వం చేయడానికి ఈరోజు పెద్దలు మనందరూ టార్గెట్ పెట్టారు. మరి జిల్లాలు లక్ష్య కావాలంటున్నారు. మరి దీనికి మనందరం కూడా ప్రాజెక్ట్ తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే 1980 ఏప్రిల్ 6 నాడు మనము భారతీయ జనతా పార్టీ మరి అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు అద్వానీ గారి నాయకత్వంలో ప్రారంభమైంది. మరి అప్పటి నుండి ఏదైతే సిద్ధాంతం కోసం జాతీయవాద సిద్ధాంతం కోసం ఏకత్వ మాత్రం మానవతావాద సిద్ధాంతం కోసం మరి అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు నిర్వహించినటువంటి అంత్యోదయ సిద్ధాంతం అట్టడుగున్నటువంటి ప్రజలకు మరి పూర్తి ఫలితాలను ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల ఫలితాలు పూర్తి స్థాయిలో అందే విధంగా మనం ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నాం.
అలాగే నాయకుడు పార్టీ కాదు, మనకు కార్యకర్తలే కింది స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచగా ఎదిరి నాయకులుగా ఎదిగినటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చేటువంటి ఈ యొక్క వ్యవస్థ కేవలం భారతీయ జనతా పార్టీలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. మరి మరి జాతీయవాద సిద్ధాంతం అనేక మంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు దేశంలో పనిచేస్తూ ఉన్నారు. ఏది ఆశించకుండా పనిచేసే అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు, వందల మంది కార్యకర్తలు మరి సిద్ధాంతం జాతీయవాద సిద్ధాంతం బలిదానం చేసినటువంటి పరిస్థితి మనం దేశంలో చూస్తూ ఉన్నాం. మరి మన జగిత్యాల గడ్డ మీద తను నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయవాద సిద్ధాంతం కోసం భారత మొత్త ఒడిలో రుణపాయంగా తన ప్రాణాన్ని వదిలేసినటువంటి మరి రామన్న గోపన్న జీవితాన్ని మలుస్తుందన్న కూడా మన పుట్టినటువంటి గడ్డ ఇది. ఆ చరిత్ర మనది. మరి అటువంటి చరిత్ర కలవంటి పార్టీ మనం నిర్మాణం చేసుకోవడానికి ఒక అవకాశం. మరి సభ్యత్వం సభ్యత్వం ముందే మనం ఆర్గనైజ్ చర్చ నిర్మాణం చేసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈరోజు మనం చూసాం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో పార్లమెంట్ లో జరిగినటువంటి రిజల్ట్ మనకు తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ ప్రత్యేకం ఏమి అని ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు. స్పష్టమైనది పూర్తులండి కూడా అనేక మంది ఈరోజు కొత్త కొత్త వాళ్ళు మన పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది యువతకి పనిచేస్తారు. అనేక మంది మనకు ఆశగా చూస్తున్నారు, మన కోరికలు విశ్వాసంగా చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ మన పార్టీలో చేర్పించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతి ఇల్లు కట్టాలి, ప్రతి ఇంటికి తలుపు తట్టి అడగాల్సిన అవసరం కలుగుతుంది. మనం వెళ్తే అనేక మంది కూడా యువత ఈరోజు సభ్యత్వం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అందరూ కూడా మనం బాధ్యతగా భావించి మరి పెద్దలు ఇచ్చినటువంటి టార్గెట్ మనం గుర్తులు చేస్తామని ఆశిస్తూ ఈ సమావేశ అధ్యక్షులు భాస్కర్ గారికి మరియు మోహన్ గారికి గారికి భూమన్ గారికి పుట్టినకి నరేంద్ర రెడ్డి గారికి వివిధ మండలాలను చేసిన మండల ప్రజలకి ఎంపీటీలకి నాయకులకి ఎంపీటీ కాబోయే చేసి ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసి ఇది ఎంపీ ఎలక్షన్ తర్వాత మీ అందరూ తెలుసు మన ప్రాంతంలో స్థాయి నాయకులు కూడా ఈరోజు బీజేపీ చూస్తూ ఉన్నారు. వారందరినీ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి వాళ్ళకి వెళ్ళి చెప్పిన అందరూ వచ్చే రోజు మన పార్టీలో వాళ్ళందరినీ వెళ్ళి చెప్పే విధంగా మనం అందరినీ కష్టపడాలా. ఈ ఒక అవకాశాన్ని తీసుకొని ఈరోజు దాదాపుగా భాస్కర్ అని చెప్తున్నాడు మన జిల్లాకి లక్ష టార్గెట్ కొన్ని చిన్న వాళ్ళలో పెద్ద వాళ్ళలో తీసుకున్నా 21 సో 21 ఉన్నాయి. అంటే దాదాపు ఒక మండలానికి మున్సిపాలిటీకి 5,000 టార్గెట్ ఇస్తున్నారు. అంతే కదా 5,000 టార్గెట్ అంటే మున్సిపాలిటీ అక్కడ కొన్ని ఉత్సాహంగా చేస్తే తప్పకుండా లక్ష అయ్యారని చెప్పి నాకు అనిపించి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలందరూ కూడా నిజంగా కూడా ఆ నెల రోజులు మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం చేసేదాం. బూత్ వాళ్ళు చేసిన ఖచ్చితంగా బూత్ వాళ్ళు అంటే ఒక ఇంటికి పోతే ఇంట్లో ఉన్న ఎంతమంది అంతమంది ఓటర్స్ కూడా మెంబర్షిప్ చేయించుకోవాలి. దానికి ఏంటంటే మెంబర్షిప్ ఫోన్ కాల్ మెంబర్షిప్ ఉంది, ఒక స్మార్ట్ ఫోన్లోని నలుగురు మెంబర్షిప్ చేయించవచ్చు. కాబట్టి మనం ఒక బూత్లో 20 నుంచి 25 కరెక్ట్ మనం చెక్ చేసుకుంటే 100 సభ్యులు అయిపోతుంది. కాబట్టి నేను ఏంటంటే ఇంతప్పుడు గతంలో ఒక మెట్పల్లి కాల్ చేసినప్పుడు 24,000 సభ్యులు క్రియాశీలక సభ్యత్వము 950 సభ్యత్వము ఒక కాన్స్టిట్యూషన్ సాధ్యమైనప్పుడు 3 కాన్స్టిట్యూషన్లు మిగతా 4 మండలాలు సంయుక్త 21 మండలాలకు సాధ్యమైందని అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి కొంచెం ఎక్కువ తక్కువైనా లక్ష టార్గెట్ వరకు మనందరం శ్రమిస్తే మనందరం ఇన్ఛార్జ్లు తీసుకొని వార్డులకు గ్రామాలకు వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం. అలాగే ఈ మీటింగ్ అంటే సూర్యాగారు మాట్లాడిన తర్వాత మన ప్రజలకు మున్సిపాలిటీ సభ్యులు వారు సమావేశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ కోరుతున్నాం. ఇప్పుడు
ఇంకోటి ఒక ఇద్దరు తెలుసు ఉన్నారు దానికి మండల అధ్యక్షులు కానీ ఆ మండలంలో మండల డాక్టర్లే ఆ మండలంలో సీనియర్ నాయకులు చెప్పండి వస్తారు ఎప్పటికప్పుడు మండలం ఎంత చేస్తారు సమీక్ష కార్యవర్గ సమావేశ సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బాజోని భాస్కర్ గారు ఇలాంటి సమావేశానికి అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న భూమయ్య గారు రాష్ట్ర కార్యవర్గ అంటే మన ప్రభావం సమాజం మీద ఉండదు సమాజానికి నేతృత్వం వహించాలి సమాజాన్ని మన వెంట తీసుకెళ్ళాలి మన ప్రత్యర్థుల పైన పని చేయి సాధించాలి అలాంటి క్రియాశీలత రాజకీయ పార్టీ కార్యకర్తలకు కావాలి నేను ఉదయం నుంచే చూస్తున్నా ఒకప్పటి జగిత్యాల జోక్స్ లేదు ఒక ఊర్లో ఒక కార్యకర్త ఉన్నా గర్వంగా నేను బీజేపీ వాడిని చెప్పుకునేవాడు నక్సలైట్లు తప్పుదామని చెప్పినా బెదర లేదు కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ అనేక బెదిరింపులకు పాల్పడ్డ జంగకుండా నిలబడ్డ అనేక మంది కార్యకర్తలు ప్రాణానికి తెగించి గ్రామాలలో ఉంటే ఉంటామా లేక బతుకుతామా అనే నమ్మకం లేకుండే నక్సలైట్లు వచ్చి రాజీనామా చేయాలని బలవంత పెట్టినా బలం భయపడకుండా బీజేపీ నిరసించిన గడ్డ జగిత్యాల గడ్డ అంతేకాదు నక్సలైట్ల దురాఘాతాలను నక్సలైట్ల అక్రమాలను ఎదిరించి రామన్న గోపన్న జితేందర్ రెడ్డి మధుసూదన్ గౌడ్ లాంటి అత్యధిక మంది అమరులైన గడ్డ జగిత్యాల గడ్డ అలాంటి కార్యకర్తలు నాయకులు ఉన్న గడ్డ ఈ జగిత్యాల తెలంగాణకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలోనే ఈ గడ్డకు ఒక ప్రత్యేకత అలాంటి గడ్డకు సంబంధించిన మీరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడంతో పాటుగా అత్యధిక ఎంపీటీసీని గెలిపించినందుకు మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కాకపోతే ఒక బాధ ఉంది నాకు కరీంనగర్ జిల్లా పరిషత్ అంటే 95 యాక్ట్ చట్ట కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు నా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ 1994లో వచ్చింది 95 నా వరుసగా ఐదో ఎన్నిక ఐదు ఎన్నికల్లో మొదటిసారి 95లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు జెడ్పీటీసీ గెలిచిన మన కరీంనగర్ అలాగే తర్వాత జరిగిన ఎన్నికల్లో 2000 జరిగిన ఎన్నికల్లో ఐదుగురు జెడ్పీటీసీలు గెలిచినాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 జెడ్పీటీసీలు గెలిచినాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1 జెడ్పీటీసీ గెలిచినాం నాకు ఒక బాధ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లా అంటే ప్రజాప్రతినిధులకు కరీంనగర్ అత్యధిక మంది సర్పంచులు అత్యధిక మంది ఎంపీటీసులు అత్యధిక మంది జెడ్పీటీసులు కరీంనగర్ గెలిచేవారు అందరూ కూడా గౌరవించబడ్డాం అత్యధిక సభ్యత్వం కూడా కరీంనగర్ హైదరాబాద్ నగరం తర్వాత హైదరాబాద్ నగరం పెద్దది మిగతా అన్ని జిల్లాల కంటే కరీంనగర్ నెంబర్ వన్ కావాలి అలాంటి ఒక జెడ్పీటీసీ గెలిపించుకోలేకపోయడం పాపం దశరథ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్ది తేడాతో ఓడిపోయారు ఈ యొక్క బాధ అయితే కానీ ఈ బాధను మనం అధిగమించాలి ఛాలెంజ్గా తీసుకోవాలి పార్లమెంట్ లో అత్యధిక ఓట్లు వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని ఓట్లు ఎందుకు రాలేదు అది విశ్లేషణ చేసుకోవాలి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ నిరాశ నిస్పృహలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ జగిత్యాల కోరుట్ల రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా మనం లీడించాలి అలాగే పక్కనున్న మల్యాల కొడిమేల కదలాపూర్ మేడిపల్లి అటువంటి వేరే పార్లమెంట్ తెచ్చినప్పటికీ అక్కడ కూడా మనం లీడించాం అంటే పార్లమెంట్ ఎన్నికలకి లోకల్ బాడీస్ ఎన్నికలకి తేడా ఎందుకు వచ్చిందనే విషయం మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరూ కూడా తెలుసు నరేంద్ర మోడీ గారి హవా కొనసాగింది పార్లమెంట్ తెల్ల
తెలంగాణ కూడా ఒక నరేంద్ర మోడీ గారి యొక్క హవా కొనసాగి మిగతా చోట్ల కూడా మన పార్లమెంట్ సభ్యులు చేస్తూ ఇంతకు ముందు మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడుతూ అన్నాను, ఎక్కడైతే ప్రజలు బీజేపీ గెలుస్తుందనుకుంటుందో బీజేపీకి ఓటేసి గెలిపిస్తున్నారో, ఎక్కడైతే మనం నామ మాత్రంగా ఉంటున్నామో అక్కడ మనద కాకుండా వేరే పార్టీకి ఓటేసి గెలిపిస్తుంది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నిక, దానికి ఉదాహరణ ఎంపీటీసీ గెలిపిస్తుంది. మీరు విశ్వసించుకోండి, బీజేపీ వాళ్ళు మనం గెలిస్తామని మనం గెలిచే వాతావరణం మనం 25% దాకా తీసుకెళ్ళాలి. టోటల్ ఓట్లో 25% దాకా తీసుకెళ్ళకపోతే ఇంకో 25 యాడ్ అయిపోతాయి మీ ఖాతాలో. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను చాలా విశ్లేషణ చేసి చెప్తున్నాను. ఒక వాతావరణం క్రియేట్ చేయండి, 25% ఓట్ షేర్ మనకు ఉందంటే ఇంకొక 25% బీజేపీ ఉంటుంది. మీ అందరితో కూడా చాలా మంది మాట్లాడుతూ చెప్తుంటారు మీ పార్టీ మంచిదేనయ్యా, కానీ మీకు ఎవరైనా నాయకులను ఓరు మాట్లాడతారు, మీకు ఎవరైనా ముఖ్యమంత్రులను ఓరు మాట్లాడతారు. ఇదంతా అనుభవపూర్వకంగా అనుభవించుంటారు, నేనేదో మాట్లాడుతున్నాను. అలాగే మీరు ఇక్కడ గెలిచిన పేరు కదా నేను మాట్లాడుతున్నాను. కానీ మనం ఈ రాష్ట్రంలో 25% షేర్ ఎంత తీసుకుంటాం అనుకోండి, మిగతా 25% మనకు బహుమతి అయితే సిద్ధంగా ఉంది. 25% షేర్ రావాలంటే మనందరిపై ఆధారపడాలి, మీ అందరిపై ఆధారపడి. కేవలం డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణ హైదరాబాద్ లో ఉండే పార్టీ పేరుకుంటే పెరగదు, బూత్ లో ఉండే కార్యకర్త పార్టీ పెంచాలి, బూత్ లో ఉండే నాయకులు పెంచాలా. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ, ఈ పార్టీలో అఖిల భారత అధ్యక్షుడు కంటే బూత్ లో పనిచేసే కార్యకర్తే గౌరవనీయుడు, గొప్పవాడని సందర్భంగానే తెలుసు. ఈ రోజున్న అఖిల భారత అధ్యక్షుడు కూడా బూత్ కార్యకర్త, ఈ రోజున్న రాష్ట్ర అధ్యక్షుడు కూడా బూత్ కార్యకర్తే. నిన్న ఈ వేదిక మీద ఉన్నవారందరం కూడా ప్రశ్నలు బట్టి రాసిన వాళ్ళము, పోస్టర్లు అతికించిన వాళ్ళము, ఒక పూట తిని ఒక పూట తినకుండా పార్టీ కొరకు 40 సంవత్సరాలు పనిచేస్తూ వస్తున్న వాళ్ళని. అంతేకాదు కాలేజీ నుంచి వెళ్ళి బయటికి వెళ్తే ప్రాణాలతో బతుకుతామో బతకలేవనుకునే రోజు నుంచి పనిచేసేది వాళ్ళని. అందుకని నారాగా మీలో కూడా అనేక మంది ఉంటారు అటువంటి పరిస్థితుల్లో. అందుకని సోదరులారా, ఇంత కష్టపడి పనిచేస్తాం కానీ మరొక వైపు ఇంకో రాజకీయ వాతావరణం, ఒకవైపు ఈ రాజకీయ వాతావరణాన్ని మనం నిర్మిస్తుంటే ఇదే రాష్ట్రంలో ఇంకో రాజకీయ వాతావరణాన్ని నిర్మిస్తున్నది మన ప్రత్యర్థులు. కేవలం ఎన్నికలప్పుడే అవ్వబడతారు. మీలాగా సభ్యత్వం చేశారు బీజేపీ సభ్యత్వంతో పాటుగా ప్రాంతాలుగా జరాస ప్రభుత్వం టీఆర్ఎస్ సభ్యత్వం కూడా కొనసాగుతుంది. మీరు పాపం ప్రతి వ్యక్తిని కలిసి సభ్యత్వం చేయాలనుకుంటారు, వాళ్ళు కేవలం అక్కడ ఉండే ప్రజాప్రతినిధి భర్తి ఏర్పడేస్తారు. మనకు వాళ్ళకున్న తేడా, కానీ వాళ్ళ ఓట్లు వస్తున్నాయి మీరు గమనించండి, మనకు వాళ్ళకన్నా ఇచ్చిన ఓట్లు రావటం లేదనే విషయాన్ని కూడా గమనించండి. వాళ్ళు తప్పుదారిలో పోతున్నప్పటికీ ఓట్లు వేస్తున్నారు ప్రజలు, ఎందుకంటే విశ్వాసం కలిగజేస్తున్నాడు ప్రజల పట్ల. నేను ఉన్నాననే ధీమా వ్యక్తం చేపిస్తున్నాడు, అలాంటి ప్రజా విశ్వాసాన్ని మనం కలగజేయాలా, అలాంటి ప్రజల అభిమానాన్ని మనం చూరగొనాలా. అందుకే కార్యకర్త నాయకుడుగా ఎదగవలసిన అవసరం. కార్యకర్త ఎంతసేపు మీటింగ్లకు వచ్చి ఇక్కడ చెప్పి నిలుగుతూ పోయి ఈ పుస్తకం తీసి బయట పడేసి ప్రజలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా ఖాళీ ఉంటే ఇంకెవడో గెలుస్తూ పోతూ ఉంటాడు, లేకపోతే ఇదే పార్టీలో కొత్త వాడని గెలుస్తూ పోతుంటారు, అప్పుడు పాత కార్యకర్తలు బాధపడిపోతుంటారు. దాన్ని 30 ఏళ్ల సీనియారిటీ 30 ఏళ్ల సీనియారిటీ 40 ఏళ్ల సీనియారిటీ రాజకీయాల్లో నడవదు. గమనించుకోండి, ఎవడు పోరాడతాడు, ఎవడు ప్రజాభిమానాన్ని దూరగొంటాడు, ఎవడు ఈ రోజు పనిచేస్తున్నాడు ఆ రోజు పాటు మాత్రమే గెలిచే అవకాశం. మొన్న ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసుకోలేదు, ఇన్స్టాగ్రామ్ తెలుసుకోలేదు కానీ కొన్ని నెట్లో ఒక మంచి వార్త వచ్చింది, మీ అందరూ కూడా తెలుసు, విరాట్ కోహ్లీ ఎవరైనా క్రికెట్ క్యాప్టెన్ తర్వాత తెలుసా తెలియదు. విరాట్ కోహ్లీ ఒక పోస్టింగ్ పెట్టారు, ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఏం చెప్పాడు రాసింది తెలుసా అక్కడ, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ కష్టపడందే ఏది రాదు ఫలితం అని రాశాడు విరాట్ కోహ్లీ. ఇది ఇప్పుడు ప్రపంచంలో మేటి బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఆయన జిమ్కు పోయి శారీరక దృఢత్వం కొరకు పాడుతున్నాడు, ఫిట్నెస్ కొరకు అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మీరు 40 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చరిత్ర చెప్తే నడవదు,
ప్రయత్నం చేయండి. ఈ రోజు కూడా ప్రజలలో ఉండే మమాకంతో పనిచేయండి. మనందరం కూడా వ్యవసాయదారులు, మీ అందరూ కూడా తెలుసు. కొద్దిగా ప్రాక్టికల్ ఆలోచించండి. ఒక సంవత్సరం కింద చదివిన చదువు విద్యార్థి పోయి పరీక్షలలో చదివితే పాస్ అవుతాడా? పాస్ కాదు. అలాగే మనం నాటేసి పొలం ముఖం చూడకుండా కొడవలు కొట్టుకొని పోతే కొడవల్లో పోసుకొని వస్తాం అన్నాడు మన పొలాన్ని రాము. మనం నిత్యం దాన్ని పదవి చేస్తేనే, నిత్యం దాని గురించి ఆలోచిస్తేనే వరి ఒట్టు మన ఇంటికి వస్తాయి, పత్తి మన ఇంటికి వస్తుంది, మిర్చి మన ఇంటికి వస్తుంది, అలాగే పసుపు మన ఇంటికి వస్తుంది. అలాగే ఒక విద్యార్థి చదువు ప్రారంభం జూన్ మాసం నుంచి వెళ్ళి మార్చి వరకు చదువుతూ ఉంటేనే చివరికి ఎక్కువ చదువుతాడు. పరీక్షల సమయంలో మీరే చదివిస్తారు మీ పిల్లలు. ఇంకా అరే పరీక్షలైనా ఎదుగుతుందో, క్రికెట్ లేదు, ఏం లేదు, చక్కగా టీవీ లేదని చదువు చేస్తుంటారు. మనం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ తరుణం ఆసన్నమైంది. ఇన్ని రోజులు మనం కష్టపడ్డ ఫలితానికి ఫలం దక్కబోతుంది. ఇన్ని రోజులు అనేక సంవత్సరాలుగా నేను ఇంతకు ముందు చెప్పినప్పటికీ ఈ ప్రజల్లో మన పట్ల అభిమానం ఉన్నా లేకున్నా, ఓట్లు వచ్చినా లేకున్నా మనం పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో మరింత క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని సోదరులారా, ఈ యొక్క టార్గెట్ ను ఛాలెంజ్ గా తీసుకోండి. మొదలు పునాది వేస్తున్నాం, మనం పునాదిని భద్రపరుస్తున్నాం. ఈ బూత్ కమిటీ ఏదైతే ఉందో, ఇది మన విశిష్టత, మన ప్రత్యేకత. నరేంద్ర మోడీ గారి కణిచలు మొదలు పెడితే, అమిత్ షా గారి కణిచలు మొదలు పెడితే, ప్రతి వ్యక్తి బూత్ 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 పన్నా ప్రముఖ్ పేద ప్రముఖ్ ఇదే మాట్లాడుతున్నాడు. దీనివల్లే మన ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ వచ్చింది. ఈ దేశంలో ఒక విషయాన్ని గమనించండి, 1977 వరకు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేని పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు ఈ దేశంలో. 1952 మొదటి ఎన్నికల నుంచి వెళ్ళి 1977 వరకు జరిగిన అన్ని ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా 1977 జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీలో ఉండే దుఃఖదుఖల మూలంగా, అనేక్యత మూలంగా జనతా పార్టీ పడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చారు. 1984 పూర్తి మెజార్టీ వస్తే 1984 నుంచి వెళ్ళి 2014 వరకు కూడా ఏ పార్టీ కూడా పూర్తి బహుమతి రాదు. ఏ పార్టీ కూడా పార్లమెంట్ లో తగిన సంఖ్యాబలం సంబంధించిన లోకసభ సభ్యులు ఎన్నిక కాలా. కానీ ఈ దేశంలో 1984 తర్వాత 2014 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడమే కాకుండా ఎన్డీఏకు అత్యధిక సీట్లు ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల పరిపాలన తదుపరి కూడా ఒక సర్పంచి మళ్ళీ సర్పంచ్ గెలవడం కష్టం, ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం కష్టం, ఒక ప్రజాప్రతినిధి మళ్ళీ ప్రజాప్రతినిధి గెలవడం కష్టం. కానీ ఈ దేశంలో 1977 తర్వాత ఒక అధికారంలో ఉండే రాజకీయ పార్టీ మళ్ళీ కేంద్రంలో గెలిచిందంటే ఈ ఖ్యాతి, ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మనం సీరియస్ గా ఆలోచించాలి. మీరేం పొరపాటు కూడా అనుకోకండి. మీకంటే టీఆర్ఎస్ నాయకులు బాగా సమర్థవంతులని, మీకంటే కాంగ్రెస్ నాయకులు బాగా శక్తి సామర్థ్యం ఉన్నది అనుకోవద్దు. అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మన ఓట్లు ఎక్కువ వస్తాయి. ఇది మీ నేతృత్వంలోనే జరిగింది జగిత్యాలలో కూడా, మీ నేతృత్వంలో జరిగింది కోరుట్లలో కూడా. ప్రజల అభిమానం అనేది ఒక తీరుగా ఉండదు. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారికి పట్టం కట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించారు, మళ్ళీ లోకల్ బాడీస్లలో మళ్ళీ టీఆర్ఎస్ కి పట్టం కట్టారు. అందుకని సోదరులారా, ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది. ఆ మార్పు కనుగుణంగా మనం వ్యూహం వండాలా, ఆ మార్పు కనుగుణంగా మనం ముందుకెళ్లాలా, స్థానిక సంస్థలలో గెలవాలంటే, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక నాయకత్వం ఉండాలి. మన అభ్యర్థి పోటీలో ఉండే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని చూసి, అమిత్ షా గారిని చూసి లోకల్ పాటిస్తున్నారో, మీ దగ్గర ఉండే మున్సిపల్ కౌన్సిల్ ఓట్లు వేయను, ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారు. పార్టీ ప్రమేయం కంటే ఎక్కువగా మీ ప్రమేయంతో ఓట్లు ఎక్కువేస్తారు.
అందుకని రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి ఇది ఈ యొక్క అవకాశంగా తీసుకోండి. సభ్యత్వం అనేది ప్రతి ఇంటికి పోండి, ప్రతి వ్యక్తిని తట్టండి. ఇది ఒక కార్యక్రమంగా తీసుకోండి. ముందుకెళ్ళండి, ప్రజలతో ఐడెంటిఫై కానీ ప్రజలతో గుర్తించబడండి. అప్పుడు మాత్రమే మనం చెప్తాం. మనం నరేంద్ర మోడీ గారు చెప్పని చేసినంత మాత్రం గతంలో ఒక నెంబర్ వాట్సాప్లలో పేపర్లలో వస్తుంది, మార్గదర్శన చేయాలంటే చెప్పండి. ఒకరు ఏది కొత్త మొబైల్ నెంబర్ ఏమైనా ముందుగా నోట్ చేసుకుంటారు, 8980808080 4 8080 మొదలు 8 9. దీనికి 6వ తారీఖు తర్వాత ఎప్పుడు మీరు కొట్టినారు పోదు. 6వ తారీఖు తదుపరి 6వ తారీఖు నుంచి వెళ్ళి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారికి అందించిన మొదలు పెడితే ప్రతి కార్యకర్త కూడా మేమందరం కూడా ఏదో ఒక స్థలంలో మెంబర్షిప్ కార్యక్రమాన్ని 6వ తారీఖు నాడు జూలై 6వ తారీఖు నాడు ప్రారంభం చేయాలి. ఈ మొబైల్ నంబర్కు పాత సభ్యులు కాకుండా కొత్త సభ్యులందరూ కూడా మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ను భర్తీ చేయాలా? మీరు పాత మొబైల్ నెంబర్ కాక కొత్త మొబైల్ ఉంటుంది అనుకోండి, మీరు కొత్త మొబైల్ నెంబర్ పోతే మీకు కూడా వచ్చేస్తుంది. అది మొబైల్ నెంబర్ కనుక మార్స్తే పాత మొబైల్ నెంబర్ ఉన్నదో రాదు. ఆ ఫామ్ భర్తీ చేసేయాలా? అంతేకాకుండా ఇంకొక ఫామ్ మీకు అందజేస్తాను. రేపు 6వ తారీఖు నాడు మీ అన్ని మండలాల కూడా జిల్లా పార్టీ పంపిస్తుంది. ఆ మిస్డ్ కాల్ ఇదివరకు కూడా ఓన్లీ మిస్డ్ కాలే ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు మిస్డ్ కాల్కే పరిమితం కాకూడదు. ఆ ఫామ్ కూడా భర్తీ చేయాలి. ఆ ఫామ్ లో వివరాలన్నీ కూడా నమోదు చేయాలా? కొన్ని చోట్ల మాకు మొబైల్ నెంబర్ లేదండి వాళ్ళకు, అలాగే వాళ్ళకి అక్కడ సిగ్నల్ రాదు, అక్కడ సర్వీసెస్ లేవు అనే వాళ్ళు కేవలం ఈ ఫామ్ నింపిస్తే సరిపోతారు. ఈ ఫామ్ నింపడం అనేది తప్పనిసరి. మిస్డ్ కాల్ ఇచ్చినా ఇవ్వకుండా మొబైల్ ద్వారా నమోదైనా కాకుండా ఫామ్ భర్తీ చేయడం అనేది మన కోసం తప్పనిసరి. అందుకని సోదరులారా, మీరు అనేక సంవత్సరాలుగా సభ్యత్వం చేసిన అనుభవం ఉంది. గతంలో మనం అనేక సార్లు పేపర్ సభ్యత్వం చేశారు. ఇప్పుడు ప్రతి బూత్ లో కనీసం 200 మంది టార్గెట్ పెట్టుకోవాలి. పాత కొత్త కలుపుకొని ప్రతి బూత్ లో 200 మంది టార్గెట్ పెట్టుకోండి. మన అమిత్ షా గారు ఒక నినాదం ఇచ్చారు, మన ప్రత్యర్థులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒకటవుతారు. ఎందుకంటే మన సిద్ధాంతానికి వాళ్ళు వ్యతిరేకులు. సైద్ధాంతిక వైరుధ్యం ఉంది కనుక రేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిన మీరు ఆశ్చర్యపోకండి. అందుకని ప్రతి బూత్ లో కూడా 50% పైగా మన ఓట్లు పొందాం. ప్రతి బూత్ లో కూడా మనం కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసినప్పటికీ భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేటట్టుగా మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా తయారయ్యడం వలన ఈరోజు 17 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధి లేకుండా వెళ్ళిన విషయం కూడా గమనించండి. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మన ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్ లో కుల రాజకీయ సమీకరణ బాగా ఉండే అవకాశం ఉంటుంది. నేను కూడా ఉత్తరప్రదేశ్ లో వారం రోజులు ఎలక్షన్ లో పనిచేసిన బలియాలే పాలన, బెంగళూరులో వారం రోజులు పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన అనుభవాలను నేను బెంగళూరులో పనిచేసిన అనుభవం ఉత్తరప్రదేశ్ లో అనుభవం చాలా డిఫరెంట్ గా ఉంది. మనకంటే అక్కడ ఇంకా మోడీ హవా ఎక్కువగా ఉండే వాస్తవం చెప్పాలంటే నేను ఉత్తరప్రదేశ్ లో బలియాల బహిరంగ సభ జరిగడాలి, రాని బతులాడాలి. అక్కడ ఏం మాట్లాడవలసిన అవసరం లేదు, జీబు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఒక కాల్ నరేంద్ర మోడీ గారు వచ్చిన కానీ బలియాలు గ్రామ నుంచి కూడా ప్రజలందరూ వచ్చి నేను కళ్ళతో చూశాను. మన నిజాం బహిరంగ సభ కూడా జరిగింది, నిజాం ఎల్బి స్టేడియంలో బహిరంగ సభ జరిగింది హైదరాబాద్. దానికంటే చాలా ఎక్కువ పెద్దలో బలియాలి ఒక మామూలు ప్రాంతం రూరల్ ప్రాంతంలో జరిగింది. అలాగే బెంగళూరులో ఒక బహిరంగ సభ జరిగింది నరేంద్ర మోడీ గారు. ఆ బెంగళూరు బహిరంగ సభ ఇంతవరకు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. అంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బెంగళూరులో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఇటువంటి ఒక పకడ్బందీ సభ్యత్వం కానీ బూత్ కమిటీ కానీ పకడ్బందీగా ఉంది, శక్తి కేంద్ర పకడ్బందీగా ఉంది. అందుకనే అక్కడ విజయ పరంపర కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ లో గత అసెంబ్లీలో కేవలం 40 సీట్లు రాని వల్ల మనం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 పైగా వచ్చాయి. అంటే మన యొక్క ఈ యొక్క ఇప్పటి ఇంకో పార్టీ వాళ్ళకు చేతగా
ఈ పని ఇంకో పార్టీ వాళ్ళు చేయలేరు. అందుకని సోదరులారా, ఇది మన పెట్టెంట్ హక్కు, ఇది మన గుర్తింపుకు సంబంధించింది. అందుకని బూత్ కమిటీ పటిష్టం చేయాలంటే ఒక బూత్ లో 200 మంది సభ్యత్వం టార్గెట్ గా పెట్టుకోండి, ప్రతి వ్యక్తిని కలవండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, అక్కడ ఉండే మొబైల్ నంబర్ ద్వారా సాధనం ద్వారా కానీ లేకపోతే ఈ ఫామ్ భర్తీ చేయడం ద్వారా కానీ పూర్తి చేసుకొని మీరు తప్పకుండా ఈ జగిత్యాల్లో మీరు ఏదైతే లక్ష్యం విధించుకున్నారో ఆ లక్ష్యానికి చేరువలో తప్పకుండా అవుతారని, రాబోయే రోజుల్లో కూడా ఈ జగిత్యాల గడ్డ ప్రత్యేకత ఇదే విధంగా ఉండేందుకు మీరందరూ కూడా సాక్షిత్వం కృషి చేస్తారని, ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు బెదిరింపులకు భయాలకు కేసులకు పాల్పడ్డప్పటికీ బెదరకుండా చెదరకుండా లక్ష లైట్లనే ఎదిరించిన గడ్డ మనం మనందరం కూడా ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మనం ఎవరు కూడా ఏం చేయలేదు, ఎన్ని అక్రమ కేసులు కూడా పెట్టినా చేయలేదు. అలాగే ప్రజల యొక్క గొంతుగా మారు ఈరోజు ఒక మంచి తీర్మానం పెట్టాము. ముఖ్యంగా ఇక్కడ ఉండే షుగర్ ఫ్యాక్టరీ పెద్ద సమస్య. కేసీఆర్ మాట తప్పాడు, కవిత మాట తప్పింది, వాళ్ళని డిఫెన్స్ లో పడేసే పెద్ద సమస్య మనకు షుగర్ ఫ్యాక్టరీ. మన నినాదం కావాలి, రైతాంగ సమస్యలు మన నినాదం కావాలి. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రైతు, ఇంకా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు. జగిత్యాల మామిడికాయ ఫేమస్, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జగిత్యాల మామిడికాయ ఫేమస్. సరిగ్గా మామిడి పరిశ్రమ అభివృద్ధి చెందలేదు, మామిడి రైతులకు సరిగ్గా లాభాలు రావడం లేదు. ఇటువంటి అనేక సమస్యల్లో ప్రజల్లో మమేకం అయితే మీరు ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఆ దిశలో మీరందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తారని, రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉండే 5 మున్సిపాలిటీల్లో కూడా అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కౌన్సిల్గా గెలిచి బీజేపీకి సంబంధించిన వాళ్ళే చైర్ పర్సన్స్ చైర్మన్ కావాలని, అలాగే సింగిల్ విండో ఎన్నికల్లో కూడా మన విజయ పరంపరను కొనసాగిస్తూ ఇవన్నీ కూడా కావాలంటే మీరందరూ కూడా క్రియాశీలంగా గ్రామాలకు వెళ్ళి సభ్యత్వం చేసినప్పుడే సంభవం కనుక ఆ దిశలో మీరందరూ కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల గారికి మిగతా నాయకత్వానికి ధన్యవాదాలు కుట్రలు చేస్తూ ముగిస్తున్నాను.